అప్లోడ్ చేసుకో. అలాగే మీ ఆడవాళ్ళు షాపింగ్కి వస్తే అసలు వెనక ముందు ఏం చూడరా? ఇంకొంచెం ఉంటే పోయేదానివి. నువ్వు వాడిన కలర్స్ అన్ని ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. నో థాంక్స్. ఓ హాయ్. రోడ్ క్రాసింగ్? యా, సర్ప్రైజింగ్. మీరేంటి ఇక్కడ? మీరు పోటీకి వచ్చే నేను డ్యూటీ. సారీ. వాట్ సారీ? ఎంతో కష్టపడి వేసిన పెయింటింగ్ మొత్తం పాడైపోయింది. సారీ అండి, ఏదో క్లీన్ చేద్దాం. ఏంటి క్లీన్ చేసేది? మళ్ళీ వేయడానికి టైం కూడా లేదు. కరెక్టే అనుకోండి, దీంట్లో నా తప్పు కూడా ఏం లేదు కదండి. ఇంప్రెసివ్ అండి. అయ్యో, జడ్జెస్ కూడా వస్తున్నారు. నేను హలో సార్. హలో. యోర్స్? యెస్ సార్. అది డియర్ స్టూడెంట్స్, ఇంటర్ కాలేజ్ పెయింటింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్న మీ అందరికీ నా అభినందనలు. ప్రేమ తత్వం ఉట్టిపడేలా అందరూ బాగా పెయింట్ చేశారు. కానీ అందరిలోకి అద్భుతంగా పెయింట్ చేసింది మిస్ వర్ష. ఆమె వేసిన ఈ పెయింటింగ్ ని ఒక్కసారి తరచి చూడగలిగితే ఇందులో గొప్ప అర్థం ఉంది, అందమైన భావం ఉంది. దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ హార్ట్ వార్మింగ్ ఫీలింగ్స్ ఇన్ దిస్ పెయింటింగ్. మిస్ వర్ష, ప్లీజ్ కమ్ టు ద డేస్. కంగ్రాచులేషన్స్. అది నేను మీకు చెప్పాలి, నా మామూలు ఆర్ట్ని లవ్ కి సింబల్ చేసింది మీరే కదా. భలేవారే, నిజంగానే మీ పెయింటింగ్ లో లవ్ కి సంబంధించిన అర్థం ఉంది. ఏమీ లేని దానిలో లవ్ ఎక్కడి నుంచి పుడుతుంది? అలా పుట్టేదే కదండి నిజమైన లవ్ అంటే. ఇప్పుడు డబ్బు చూసి లవ్ చేసామనుకోండి, డబ్బు పోతే లవ్ పోతుంది. అందం చూసి లవ్ చేసామనుకోండి, అందం పోతే లవ్ పోతుంది. ఏమీ లేకుండా పుట్టే లవ్ ఎప్పటికీ ఉంటుంది. సూపర్. లవ్ గురించి రీసెర్చ్ చేసిన రేంజ్ లో చెప్పా బాస్. వస్తానండి. ఏంటే, నీకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు నాకు ఎప్పుడు చెప్పలేదు. లవ్ గురించి ఇంత లోతుగా వెళ్ళాడంటే అంత డీప్ గా దించావా? ఓకే, ఆల్ ద బెస్ట్.
చెప్పు.